చాలా బాగుంది సినిమా అయితే. అది ఆ సినిమా పేరు కూడా నాకు నోటికి రావట్లేదు. సినిమా నిజంగా చాలా బాగుంది భయ్య, ఆశ్చర్య బాగా యాక్ట్ చేశాడు. సీరియస్లీ ఫెంటాస్టిక్ మూవీ. ఇందులో మెయిరిన్ నాకు ఎందుకు ఉందనిపించింది కానీ ప్రతి మూవీలో హీరోయిన్ ఉండాలి, ఉంది, కొంచెం సపోర్ట్ చేసింది హీరోయిన్ కూడా. అండ్ నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. యాడ్స్ అప్ టు ఆశ్చర్య, ఫస్ట్ ట్విస్ట్ చాలా బాగున్నాయి, చూడండి, అందరు వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ. నచ్చిందంటే ఎక్కువ వాళ్ళ చెల్లది స్టోరీ చెప్పొద్దు, ఆడవాళ్ళపైన బాగుంటుంది భయ్య, ఆడవాళ్ళపైన బాగుంటుంది. అండ్ హీరో కూడా చాలా కష్టపడతాడు ఆ బిట్టుకి, అంటే వాళ్ళ చెల్లకి ఎందుకు అట్లా అయింది, ఎందుకు ఇట్లా చేసారు, వాళ్ళ చెల్లకి కూడా తెలియదు ఎందుకు అట్లా అయిందో, అది కనబడదామని ఒక థ్రిల్లర్ మూవీలాగా చూసుకో చేస్తారు. అయ్యా సూపర్ మెసేజ్, ఓన్లీ ఫర్ లేడీస్, లేడీస్కి మంచి మెసేజ్, అది చెప్తే బాగుంటుంది భయ్య. సీరియస్లీ ఆ మెసేజ్ నేను చెప్పాను, ఎందుకంటే స్టోరీ చెప్తే మీకు చూడబుద్ధి కాదు, మీరు వాచ్ చేయండి మీకే అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా చెప్పాను. చిన్న షాట్లు అంటే ఒక ఆడవాళ్ళపైన ఒక డాక్టర్ చేస్తాడు, ఆ డాక్టర్ ఏం పని చేస్తాడో చూడండి. అంటే ఈ మధ్య డాక్టర్లు కూడా అలా అయిపోయారు, ప్రతి డాక్టర్ అంటే డాక్టర్ విలన్, ఇందులో విలన్గా మాత్రం యాక్చప్ అయ్యా, విలన్గా ఏమని యాక్ట్ చేశాడు అతను. సీరియస్లీ కొత్త విలన్గా కొత్తగా వచ్చాడు విలన్, ఆయన కూడా బాగా యాక్ట్ చేశాడు, పేరు నాకు తెలియదు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇందులో వాళ్ళ చెల్ల క్యారెక్టర్ కూడా చాలా బాగా చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది భయ్య, ఫెంటాస్టిక్ మూవీ నాగేశ్వర. సీరియస్లీ అసలు టైటిల్ డిఫరెంట్, టైటిల్ సాంగ్స్ భయ్య, అవును ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం. సీరియస్లీ భయ్య ఒక చెప్పడం మర్చిపోయినా, చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆ బ్లెస్సింగ్ తీసుకోవడం ఎందుకు తీసుకుంటా అనుకున్నా కానీ ఈ స్టోరీ చిరంజీవికి బాగా కనెక్ట్ అయినట్టుంది, అంటే అర్థమైనట్టుంది. ఎందుకు తీసుకుంటో తెలియదు కానీ చిరంజీవి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నాడు, అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమా చూసినాక ఇంకా యాక్సెప్ట్ అయ్యా, నైస్ నైస్ మూవీ, సీరియస్లీ నైస్ దమ్మ మూవీ. సీరియస్లీ అంటే చాలా బాగుందని చెప్పాలన్నమాట. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ అనమాట. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ఇది, ప్లస్ ఏంటంటే కంటెంట్ డ్రివన్, అంటే మంచి మెసేజ్ ఉందన్నమాట మూవీలో. రెండు మెసేజ్లు ఏంటా అంటే, ఒకటి అన్నా చెల్లెలు అంటే యాక్చువల్లీ ఎలా ఉండాలి, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్, వాళ్ళ సిస్టర్ కోసం యాక్చువల్లీ అతను ఎంతో వరకు వెళ్తాడనమాట. వాళ్ళ సిస్టర్కి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అది మీరు మూవీ చూస్తే గుర్తొస్తుంది, మీకు మూవీ చూస్తే తెలుస్తుంది, నేను బయట చెప్పకూడదు. అంటే ఒక సిస్టర్ కోసం యాక్చువల్లీ ఒక బ్రదర్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే అంటే ఈ రేపులు ఇవన్నీ యాక్చువల్లీ జరగకూడదు. ప్లస్ ప్రతి బయట ఎవరు లేడీస్ ఉన్నా సరే యాక్చువల్లీ వాళ్ళని మన ఇంట్లో లేడీస్ లాగా ట్రీట్ చేయాలి అని చెప్పి మెసేజ్ అయితే సీరియస్లీ చాలా బాగుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ శౌర్య గారి యాక్టింగ్ అనే చెప్పాలి. సీరియస్లీ అంటే ఆయన కంప్లీట్లీ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ఊహలు గుసగుసలాడేలో ఆయన ఒక క్లాస్ హీరో. ఆ మూవీ చూసినప్పుడు ఇట్లాంటి హీరో మాస్ లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు, కంప్లీట్లీ క్లాస్లో ఉంటారు. దాని తర్వాత చలోలో వచ్చేసి క్లాస్ ప్లస్ మాస్ రెండు యాడ్ అయింది. ఈ మూవీలో కంప్లీట్ మాస్ అనమాట, పక్కా మాస్ అనమాట. సో శౌర్య గారు అయితే దీని తర్వాత ఇంకా కంప్లీట్లీ క్లాస్ చేయొచ్చు, మాస్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అనమాట శౌర్య గారు అయితే. ప్లస్ శౌర్య గారి తర్వాత ఈ మూవీలో సెకండ్ హైలైట్ ఎవరు అంటే విలన్ గారు అనమాట. సీరియస్లీ అంటే విలన్ గారి ఎంత బాగుందంటే ఆయన యాక్టింగ్, బయటకి ఏదో నేను ఒక మంచోడు లాగా, అంటే నేను ఒక డీసెంట్ డాక్టర్, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్, ఆయన బయటికి ఆయన ప్రొజెక్ట్ చేస్తా ఆయన లోపల వచ్చేసి యాక్చువల్లీ చాలా హీడియస్ క్రైమ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో సీరియస్లీ ఆ విలన్ గారి ప్రొజెక్షన్ కానీ ఆయన వేరియేషన్స్ కానీ చాలా బాగుందన్నమాట సీరియస్లీ చెప్పాలంటే. ప్లస్ అదేనమాట, ఇంకా ఫస్ట్ హైలైట్ శౌర్య గారు, సెకండ్ విలన్ గారు అనమాట, థర్డ్ వచ్చేసి యాక్చువల్లీ బీజిఎమ్, ఫోర్త్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. సో మూవీ ఓవరాల్గా చూడొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంది, దాని తర్వాత వచ్చేసి బయట ఉన్న ప్రతి ఒక్క లేడీని మన ఇంట్లో లేని లాగా ట్రీట్ చేయాలని ఉందన్నమాట. సో రేపులు ఇవన్నీ తగ్గించుకోవాలని ఉంది. సో సీరియస్లీ అదనమాట. నాకు మూవీ చూసేటప్పుడు అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నాకు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చెప్పిన కొన్ని లైన్స్ అయితే నాకు గుర్తొచ్చింది అనమాట. సీరియస్లీ దిశ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆయన చెప్పినారనమాట, యాక్చువల్లీ ఆయన చెప్పినది కొంచెం వైరల్ కూడా అయింది, అది నేను మళ్ళీ నేను మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎవరికి ఆడవాళ్ళంటే మనసులో అభిమానం గౌరవం ఉంటుందో, ఎవరు వాళ్ళ శరీరానికి వాళ్ళ మనసుకి వాళ్ళ ఆత్మకి విలువిస్తారు, ఎవరు వాళ్ళ ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారు, ఎవరు ఒక మగువు కూడా ఒక మనిషి అని ఒక క్షణం కూడా మర్చిపోరు, స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా కోరుకుంటారో, ఎవరు దగ్గరగా ఉంటే వాళ్లకు ప్రమాదం సైతం దూరం అవుతుందని వాళ్ళు భావిస్తారో, వాడే స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు అని చెప్పిన లైన్స్ గుర్తుందన్నమాట. సో కనీసం ఇట్లాంటి లైన్స్ అయినా విని ఇట్లాంటి క్రైమ్స్ అనేవి తగ్గాలని నేను కోరుకుంటాను. ఫస్ట్ 30 సెకండ్స్ ఉందంటేనండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా యాక్చువల్లీ సీరియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. అంటే చాలా రోజుల తర్వాత ఒక స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ విన్నా వాళ్ళకి యాక్చువల్లీ మంచి ఫీల్ వస్తుంది. మూవీ చాలా బాగుంది.
కామెడీ కూడా అంతది ఏది కానీ ఓకే బాగుంది. హిట్ ఆ నాగేశ్వర హిట్. మీకు ఏం నచ్చింది పర్సనల్ గా మూవీ? సినిమా అంతా బాగుందని చెప్పు. సినిమా బాగుంది. నాగేశ్వర ఏం నచ్చింది? ఓకే ఫైన్ మీరు చెప్పండి. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇప్పుడు అందరూ చెప్పేసా.